ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రతిపాదనపై పలు చోట్ల నిరసనలు వ్యక్తమవుతున్నాయి. రాజంపేటను జిల్లా కేంద్రంగా చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. రాయచోటిని జిల్లా కేంద్రంగా ప్రకటించడాన్ని వ్యతిరేకిస్తూ రాజంపేటలో ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమంలో వేలాది మంది విద్యార్థులు జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. వేలాది మందికి పైగా విద్యార్థులు రాజంపేట జిల్లా కేంద్రం కావాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రతిపాదనపై పలు చోట్ల నిరసనలు వ్యక్తమవుతున్నాయి. రాజంపేటను జిల్లా కేంద్రంగా చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. రాయచోటిని జిల్లా కేంద్రంగా ప్రకటించడాన్ని వ్యతిరేకిస్తూ రాజంపేటలో ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమంలో వేలాది మంది విద్యార్థులు జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. వేలాది మందికి పైగా విద్యార్థులు రాజంపేట జిల్లా కేంద్రం కావాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రతిపాదనపై పలు చోట్ల నిరసనలు వ్యక్తమవుతున్నాయి. రాజంపేటను జిల్లా కేంద్రంగా చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. రాయచోటిని జిల్లా కేంద్రంగా ప్రకటించడాన్ని వ్యతిరేకిస్తూ రాజంపేటలో ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమంలో వేలాది మంది విద్యార్థులు జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. వేలాది మందికి పైగా విద్యార్థులు రాజంపేట జిల్లా కేంద్రం చేయాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రతిపాదనపై పలు చోట్ల నిరసనలు వ్యక్తమవుతున్నాయి. రాజంపేటను జిల్లా కేంద్రంగా చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. రాయచోటిని జిల్లా కేంద్రంగా ప్రకటించడాన్ని వ్యతిరేకిస్తూ రాజంపేటలో ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమంలో వేలాది మంది విద్యార్థులు జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. వేలాది మందికి పైగా విద్యార్థులు రాజంపేట జిల్లా కేంద్రం కావాలని డిమాండ్ చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా రిపోర్టర్ కడప నుంచి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనాథ్, we'll be right back.
ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రతిపాదనపై పలుచోట్ల నిరసనలు వ్యక్తమవుతున్నాయి. రాజంపేటను జిల్లా కేంద్రంగా చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. రాయచోటిని జిల్లా కేంద్రంగా ప్రకటించడాన్ని వ్యతిరేకిస్తూ రాజంపేటలో ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమంలో వేలాది మంది విద్యార్థులు జాతీయ రహదారిపై రాస్తా రోకో నిర్వహించారు. వేలాది మందికి పైగా విద్యార్థులు రాజంపేట జిల్లా కేంద్రం కావాలని డిమాండ్ చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనాథ్ అందిస్తారు. శ్రీనాథ్. అన్నమయ్య జిల్లాను ఏదైతే కేంద్రంగా రాయచోటిని పెట్టారో దాన్ని రాజంపేట వాసులు తీవ్రంగా వ్యతిరేకించేటటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. 2 రోజులుగా అన్నమయ్య జిల్లాకు రాజంపేట కాకుండా రాయచోటిని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేసిన నాటి నుంచి రాజంపేటలో తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతా ఉన్నాయి. అటు విద్యార్థులు, రాజకీయ నాయకులు రోడ్డుపైకి వచ్చి ఏదైతే ప్రభుత్వ నిర్ణయం ఉందో దాన్ని పునః సమీక్షించి అన్నమయ్య తిరిగినటువంటి ఈ గడ్డను రాజంపేట కు సంబంధించి జిల్లా కేంద్ర అన్నమయ్య జిల్లా కేంద్రానికి రాజంపేట కేంద్రం ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. మనతో పాటు ఈ డిమాండ్ ను ముందుకు తీసుకొని వచ్చి ముఖ్యమంత్రి గారికి, ఎంపీ గారికి, ఎమ్మెల్యే గారికి కూడా విన్నవించేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మనతో పాటు విజయశేఖర్ రెడ్డి గారు ఉన్నారు. అన్న చెప్పండి, ముందు నుంచి రాజంపేట అన్నమయ్య జిల్లాకు రాజంపేట కేంద్రమే అనుకున్నారు. మీరు ఆ విధమైనటువంటి ఆందోళన కార్యక్రమాలు కూడా చేశారు. ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక మీరు రాబోయే రోజుల్లో ఎలాంటి ఉద్యమాలకు ఏమన్నా ప్లాన్ చేస్తున్నారా, లేదంటే మీ ప్రభుత్వమే ఉన్నటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి గారికి కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ గారికి కావచ్చు ఆ వినతిపత్రం సమర్పించి లేదా ఒక విన్నపం ద్వారా వారిని మళ్ళీ రాయంపేటనే జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయడానికి మీ దగ్గర ఉన్నటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి? పదకవిత పితామహుడు వేలక వేలు సంకీర్తనలు రాసి శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రసన్నం చేసుకున్న మన నడిగాడిన గడ్డ ఇది. అట్లాగే 2వ భద్రాద్రిగా వెలుగొందుతూ ఈరోజు రాష్ట్ర స్థాయిలో ఒక ఉత్సవంగా జరుపుకునే భద్రాద్రి 2వ భద్రాద్రి బ్రహ్మోత్సవాలను జరుపుకునే ఒంటిమిట్టు ఉన్న ప్రాంతం ఇది. ఇలాంటి ప్రశస్తమైన గడ్డను వదిలిపెట్టి రాయచోటిని ఈ జిల్లా కేంద్రంగా చేస్తారని ఇది నిజంగా ఊహించని పరిణామం. చాలా మంది నాయకులు గత కొన్ని నెలలుగా ఇక్కడ చేశారు, ధర్నాలు చేశారు. మా అందరి విన్నపాన్ని మన ప్రియతమ నేత రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు విన్నారనుకున్నాం. ఖచ్చితంగా రాజంపేటను ఖచ్చితంగా జిల్లా కేంద్రంగా చేస్తారని అనుకున్నాం. కానీ ఎక్కడో ఏదో జరిగింది. ఈ నిర్ణయం అది ఎందుకు వెలువడిందో, ఎక్కడ లోపం ఉందో, అసలు మన ప్రియతమ ముఖ్యమంత్రి గారికి తెలిసి జరిగిందా, మరి ఎక్కడ ప్రాబ్లం ఉందో తెలియట్లేదు. నిజంగా కిన్నులమయ్యాం, బాధపడుతున్నాం. ప్రజలంతా ఒక రకమైన భావావేశంలో ఉన్నారు, బాధలో ఉన్నారు. ఈరోజు కోడూరు కావచ్చు, రాజంపేట కావచ్చు, ఈ పక్క ప్రాంత ప్రజలంతా కూడా రోడ్ల మీదకి వచ్చిన పరిస్థితి ఉంది. ఘోరమైన అసభ్య పదజాలంతో నాయకుల్ని తిట్టే పరిస్థితి ఉంది. మీరు చెప్పండి, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తరఫున ప్రజాప్రతినిధులుగా మీరు ఇక్కడ ఉన్నారు, ప్రజల నుంచి ఈ రాయంపేటను డిమాండ్ చేయాలన్నటువంటి ఫస్ట్ వ్యతిరేకత వస్తే అది మీ మీదనే ఎక్కువ ప్రభావం చూపుతుంది. కాబట్టి మీరు ఏం ప్రజల వైపు ఎట్లా చెప్పబోతున్నారు, లేదంటే ప్రభుత్వ అధినేతకి ఎలా చెప్పబోతున్నారు? వాస్తవంగా ఈరోజు మేడా మల్లికార్జునరావు గారు ఎమ్మెల్యేగా ఉన్నారు, అట్లాగే మన ప్రీతమ నేత యువ ఎంపీ మిదునెడ్డి గారు ఈరోజు రాజంపేటకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు, అట్లాగే మన రాజంపేటకు జిల్లా పరిషత్ చైర్మన్ అమనాయుడు గారు ఉన్నారు. వీరు ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారిని ఎలాగైనా విన్నవించుకుని రాజంపేటను జిల్లా కేంద్రంగా తెస్తారని ఇప్పటికే ఆశిస్తున్నాం. ఇప్పటికే సమయం మించిపోలేదు, ఇప్పుడు గెజిట్ మాత్రమే వచ్చింది. ఇంకా ఒక 3 నెలల పాటు ఈ అభిప్రాయ సేకరణ అంతా జరుగుతుంది. ఈ కార్యక్రమం చేయడానికి కొంత టైం పడుతుంది. వాస్తవంగా ఈ టైంలోనే మనము మన బాణిని విడిపించాలి, ప్రజాభిప్రాయ సేకరణ మనము సీఎం గారికి పంపాలి. దాంట్లో భాగంగా వైకాపా సంబంధించిన ప్రజాప్రతినిధులు కూడా సీఎం గారికి విన్నవిస్తారు, దాంట్లో ఖచ్చితంగా సీఎం గారు ఒప్పుకుంటారని ఆశిస్తున్నాం. రాజంపేటను జిల్లా కేంద్రంగా చేయడానికి అన్ని రకాలుగా ఒప్పుకుంటారని ఆశిస్తున్నాం. రాజంపేటలో వైకాపాకు మంచి పట్టు ఉంది, పార్లమెంట్ పరిధిలో ఉంది, అటు రాజంపేటకు సంబంధించి రాయచోటి రైల్వే కోడూరు పరిధిలో ఉంది. ఇప్పుడు దీనిని అవకాశవాదంగా తెలుగుదేశం పార్టీ నాయకులు తీసుకునేటటువంటి నేపథ్యం కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితుల్లో వైకాపా రాజకీయ వ్యూహం కూడా ఎలా ఉండబోతుంది? ఖచ్చితంగా వేరే పార్టీల వాళ్ళు దీన్ని ఒక అవకాశంగా తీసుకునే అవకాశం ఉంది. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో అవకాశాన్ని మేము వాళ్ళకి రానివ్వం. మన ప్రజల పక్షాన ఉంటాం. వైకాపా పార్టీ ఎప్పుడు ప్రజల పక్షానే ఉంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం ఈ పార్టీని స్థాపించారు. చిన్న చిన్న విషయాలు జరుగుతూ ఉంటాయి.
వాటిని సరిదిద్దుకుని మళ్ళా ప్రజాక్షేత్రంలో మేము ఖచ్చితంగా నిలబడతాం. ఎటువంటి పరిస్థితుల్లో రాజంపేట ప్రజలు వైకాపాను ఖచ్చితంగా ఆదరిస్తారు, మన ముఖ్యమంత్రి మీద అందరికీ నమ్మకం ఉంది, ఖచ్చితంగా రాజంపేట కేంద్రంగా వస్తుంది, జిల్లా కేంద్రంగా వస్తుందని మా అందరికి ఆశ ఉంది. అందువల్ల ఈ కొంతమంది డిమాండ్ చేస్తున్నారు మీరు రాజీనామాలు చేయండి అని, రాజీనామా చేయడం అనేది దీనికి సొల్యూషన్ కానే కాదు. ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు ఎంపీ గారు అందరూ కూడా దీన్ని కలిసికట్టుగా ముఖ్యమంత్రి దగ్గరికి పోయి ప్రజల తరఫున విన్నవించి ఖచ్చితంగా అభిప్రాయాన్ని మారుస్తారనే నమ్మకం మాకు బలంగా ఉంది. అన్నమయ్య జిల్లాకు రాజంపేట కాకుండా రాయచోటిని జిల్లా కేంద్రంగా ప్రకటించడాన్ని ఈ ప్రాంతవాసులు తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నారు. అదేవిధంగా రాజంపేటను ఖచ్చితంగా అన్నమయ్య జిల్లాకు కేంద్రంగా తాము సాధించి తీరుతామని, ఏదైతే ఎమ్మెల్యే కావచ్చు ఎంపీ కావచ్చు లేదా ఇతర ప్రజాప్రతినిధుల రాజీనామా డిమాండ్ విషయం కూడా అర్ధరహితమని వీళ్ళు పదవిలో ఉండే ముఖ్యమంత్రి గారికి విన్నవించి ఏదైతే రాజంపేట జిల్లా కేంద్రం కావడానికి ఆవశ్యకత ఉందో ఆవశ్యకతను తెలియజేసి ప్రజల పక్షాన నిలబడతామని, అందుకు ముఖ్యమంత్రి గారి సహకారం కూడా తమకు లభిస్తుందని విజయశేఖర్ రెడ్డి గారు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఓవర్ టు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ శ్రీనాథ్.